శ్రీమాత్రే నమః. జ్యేష్ఠ మాసంలో ఈ ఆలయానికి వెళ్ళి పిండి దీపారాధన చేసి స్వామివారిని అర్చించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందంట. అసలు ఆ స్వామివారు ఎక్కడున్నారు, ఈ క్షేత్రం ఎక్కడుంది అని తెలుసుకునే ముందు అసలు నరసింహస్వామి తత్వం ఏంటో మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో వైద్య సదుపాయం అంతగా ఆ ప్రాంతాలలో లభించని చోట, అంటే కొండ ప్రాంతాలు ఇలాంటి చోట్ల, అక్కడ పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నరసింహస్వామి స్తోత్రాన్ని చదువుతూ ఉండేవారు అనమాట. జ్వరహర నరసింహ స్తోత్రం ఇలాంటివన్నీ చదువుతూ ఉండేవారు. ఇలా జ్వరం వచ్చినప్పుడు నరసింహస్వామి స్తోత్రం చదవడం వల్ల ఎలా జ్వరం తగ్గుతుంది అనేది బుర్రా నరసింహ శాస్త్రి గారు ఒక ఆర్టికల్లో రాశారు. అది చదివినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అందులో ఆయన ఏం చెప్తారు అంటే, చరక సంహితలో ఉష్ణం ఉష్ణేన శీతలం అని చరక మహర్షి చెప్తారు అనమాట. దాని అర్థం ఏంటి, వేడి వేడి వల్ల తగ్గుతుంది అని చెప్పి. మన శరీరంలో వచ్చే జ్వరం వేడి, నరసింహస్వామి వారు కూడా ఉష్ణతత్వం అనమాట. అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు ఈ నరసింహస్వామి స్తోత్రం చదివితే ఆయన ఉష్ణతత్వం మనలో ఉన్న ఉష్ణాన్ని తగ్గిస్తుంది అని చెప్పి ఈ జ్వరం వచ్చినప్పుడు జ్వరహర నరసింహ స్తోత్రం ఇలాంటివన్నీ చదువుతూ ఉంటారనమాట. అలాగే నరసింహస్వామి తాపత్రయాలను నివారిస్తారనమాట. నరసింహస్వామి స్తోత్రంలో జయలక్ష్మి నరసింహం జ్వాల నరసింహం తాపత్రయ నివారణ అని అంటారు. అంటే ఏంటి, స్వామి తాపత్రయాల్ని నివారించే స్వామి అని అర్థం. తాపత్రయాలు అంటే ఏంటి, మనకు వచ్చే కష్టాలు ఈ అనారోగ్యాలు ఇలాంటివన్నీ నివారించే స్వామి అని చెప్పి స్వామి వారిని కొలవడం అనమాట. అందుకనే మన పూర్వీకులు కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ ఇలా జ్వరాలు అనారోగ్యాలు వచ్చినప్పుడు ఎక్కువగా నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ఆయన చెప్పిన ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అంటే, మనం ఈ పురాణాలు శాస్త్రాలు ఈ చరిత్రలు అన్ని చదివినప్పుడు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఆ చరిత్ర అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం అని ఈ శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటి, మృత్యునే భయపెట్టించే స్వామి నీకు నా నమస్కారాలు, నన్ను రక్షించు అని కదా దీని అర్థం. ఇది మామూలుగా అర్థమయ్యే అర్థం కదా. దీంట్లో ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఇంకో నిగూఢ అర్థం కూడా దాగి ఉంది. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు చెప్పిన ఉగ్రం వీరం ఇవన్నీ ఒక్కొక్క పదార్థాలు అనమాట. వీటినన్నిటినీ కలిపితే వచ్చే ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ పదార్థం వల్ల మన జ్వరం తగ్గుతుంది అని చెప్పి ఆ శ్లోకంలో ఉన్న నిగూఢ అర్థం అనమాట. ఆ శ్లోక అర్థం ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే ఇక్కడ లింక్ ఇస్తాను, చూడండి. దాంట్లో అసలు ఆ శ్లోకానికి ఉన్న నిగూఢ అర్థం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం నృసింహ ఆవిర్భావ ఘట్టం చదివినప్పుడు కూడా తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు చిత్ర వదలు పెడుతున్నాడు అని చెప్పి ఎంతో కోపంతో క్రోధంతో విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో వస్తారు కదా. అంటే నరసింహస్వామి ఏంటి, క్రోధాగ్ని అనమాట. అలాగే హిరణ్యకశిపుడు ఇలాంటి నానా పాపాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల అతనికి విష్ణుమూర్తి పట్ల ద్వేషం ఇవన్నీ ఉండడం వల్ల హిరణ్యకశిపుడు ద్వేషాగ్ని. అంటే ఈ క్రోధాగ్ని అయిన నరసింహస్వామి ఈ ద్వేషాగ్ని అయిన హిరణ్యకశిపుడిని సంహరించారు. అంటే ఈ ఉష్ణం వెళ్ళి ఈ అగ్ని వెళ్ళి ఈ అగ్నిని ఆర్పేసింది అనమాట. అది దానిలో ఉన్న ఇంకో అంతరార్థం అని బుర్ర సత్యనారాయణ శాస్త్రి గారు ఒక ఆర్టికల్లో రాశారు. అయితే ఇంత గొప్ప మహిమలు గల నరసింహస్వామి క్షేత్రాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ఆ క్షేత్రంలో ఈరోజు మనం సంతాన ప్రాప్తి కలిగించే శ్రీ సంతాన నరసింహస్వామి వారి క్షేత్రం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా మాలకొండ అనే ప్రాంతంలో ఉంది. ఈ మాలకొండకే మాల్యాద్రి అనే ఇంకో పేరు కూడా ఉందన్నమాట. ఇది నృసింహ క్షేత్రం. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అడుగుతారు, దేవి నీ సేవలన్నిటికీ నేను ఎంతో మెచ్చాను, నీకేమైనా కోరిక కావాలంటే అడుగు నేను తీరుస్తాను అని చెప్పి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అడుగుతారు. అప్పుడు లక్ష్మీదేవి ఏం చెప్తారు అంటే, స్వామి భూమి మీద మీ దివ్య దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి, దానివల్ల భూమి మీద నివసించే ప్రజలందరూ మిమ్మల్ని దర్శించుకోవాలి అంటే ఎంతో కష్టపడుతున్నారు, అందువల్ల మీరు భూమి మీద ఇంకా ఎన్నో దివ్య దేశాలు వచ్చేలాగా చేయండి, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఉద్ధరించండి స్వామి అని చెప్పి, మరి అమ్మ కదా అమ్మ అంటే తన పిల్లలందరూ బాగుండాలి అని చెప్పి మనందరి కోసం లక్ష్మీదేవి ఆ కోరిక కోరుకుంటారనమాట. ఇక్కడ రెండు చరిత్రలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, విష్ణుమూర్తి ఎంతో సంతోషించి తన మెడలో ఉన్న వనమాలని భూమి మీదకి వెళ్ళి పర్వతం కింద మారమని చెప్పి విష్ణుమూర్తి ఆదేశిస్తారు.
ఇంకొక కథనం ప్రకారం గరుత్మంతుడికి ఒక మాల ఇచ్చి భూమి మీద అత్యంత అద్భుతమైన సుందరమైన ప్రదేశం ఏముందో భూమి మీద తాను నివసించడానికి అనువైన ప్రదేశం ఏముందో వెతికి రమ్మని గరుత్మంతుడికి చెప్తారు. అప్పుడు గరుత్మంతుడు భూమి అంతా వెతికి ఈ మాల్యాద్రి దగ్గరికి వచ్చి ఈ కొండ గరుత్మంతుడికి చాలా బాగా నచ్చుతుంది అనమాట. అప్పుడు ఈ కొండ మీద గరుత్మంతుడికి ఇచ్చిన పూల మాలని ఉంచి ఈ ప్రదేశం నాకు నచ్చింది అని చెప్పి విష్ణుమూర్తికి చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఈ కొండ మీదకి వచ్చి జ్వాల నరసింహ స్వామిగా లక్ష్మీ సమేతుడే వెలుస్తారనమాట. ఇంకొక కథనం ప్రకారం ఏంటి అంటే ఇక్కడికి అగస్త్య మహర్షి ఒకసారి వచ్చి విష్ణుమూర్తి కోసం తీవ్రమైన తపస్సు చేస్తారనమాట. అలా తపస్సు చేసిన కొంత కాలానికి విష్ణుమూర్తి జ్వాల రూపంలో అగస్త్య మహర్షికి ప్రత్యక్షం అవుతారు. ఇది చూసిన వెంటనే స్వామివారు జ్వాల నరసింహ స్వామి కింద అగస్త్యుల వారికి కనిపిస్తారనమాట. అది చూసిన వెంటనే అగస్త్యుల వారు విష్ణుమూర్తిని ఏమడుగుతారు అంటే, స్వామి ఇప్పుడు మీరు నాకు ఏదైతే రూపంలో ప్రత్యక్షం అయ్యారో అదే జ్వాల నరసింహ స్వామి రూపంలో ఈ కొండ మీద మీరు ఉండిపోండి స్వామి. అలాగే వారంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు ముక్కోటి దేవతలకి మీ దర్శనాన్ని ఇవ్వండి, ఒక్క శనివారం మాత్రం మానవాళికి మీ దర్శనం ఇచ్చి అందరినీ ఉద్ధరింపచేయండి స్వామి అని చెప్పి ఈ స్వామి వారిని కోరుకుంటారనమాట. అప్పుడు స్వామి ఎంతో సంతోషించి ఇక్కడే జ్వాల నరసింహ స్వామిగా లక్ష్మీ సమేతుడే వెలుస్తారు. మొదటి కథనం ప్రకారం ఇక్కడ వనమాల కొండగా ఏర్పడింది కదా, అందుకే ఈ కొండకి మాల్యాద్రి అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారనమాట. మాల్యాద్రి అంటే మాల, అద్రి అని, మాల అంటే ఈ వనమాల అని, అద్రి అంటే కొండలు అని చెప్పి దీన్ని మాల్యాద్రిగా పిలుస్తారు అని కూడా చెప్తూ ఉంటారు. ఒకసారి లక్ష్మీదేవికి కోపం వచ్చి కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద బండరాయ దారికి అడ్డంగా ఉంటుందన్నమాట. అప్పుడు లక్ష్మీదేవి తీక్షణంగా రాయి వైపు చూస్తే లక్ష్మీదేవి యొక్క కోపానికి ఆ రాయి రెండు ముక్కలుగా చీలిపోయి మధ్యలో దారి వస్తుందన్నమాట. ఇప్పటికీ కూడా మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఈ రెండు చీలిపోయిన ఈ రాళ్ల మధ్యలో ఒక దారి ఉంటుంది, అక్కడ మెట్లెక్కి స్వామివారిని వెళ్ళి కొండపైన దర్శించుకోవాలన్నమాట. అయితే ఈ దారి గుండా లక్ష్మీదేవి వెళ్ళి కొండ పైన అక్కడ స్థిరపడిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పటికీ మనం వెళ్ళినట్లయితే అమ్మవారి ఆలయం మనం కొండ పైన చూడొచ్చు. ఇక్కడ సంతాన వృక్షం మనకి కనిపిస్తుంది. ఈ వృక్షం దగ్గర ఎంతో మంది స్త్రీలు ఈ వృక్షానికి గాజులు తొడిగి అలాగే వృక్షానికి ఉయ్యాలలు కడుతూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల వాళ్ళకి సంవత్సరం తిరిగే లోపు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి అక్కడ భక్తులు విశ్వసిస్తారు. ఈ మాల్యాద్రి నరసింహస్వామి వారికే సంతాన లక్ష్మీ నరసింహస్వామి అని కూడా పేరు ఉంది. అది ఎందుకు అంటే ఇంద్రుడి భార్య అయిన శచీదేవి సంతానం కోసం ఈ స్వామివారి దగ్గరికి వచ్చి బియ్యపిండి పంచదార నేతితో పిండి దీపారాధనని జ్యేష్ఠ మాసంలో 3 శనివారాల పాటు చేసిన తర్వాత ఆవిడికి పుత్ర సంతానం కలుగుతుందన్నమాట. అప్పటి నుంచి ఎవరికైనా సంతానం కావాలి అంటే ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కరించుకుని ఇలా జ్యేష్ఠ మాసంలో 3 శనివారాల పాటు పిండి దీపారాధన చేస్తే ఎంతో మందికి పుత్ర సంతానం కలిగింది. కర్మ విపాక శాస్త్రంలో మనకు వచ్చే కష్టాలు వీటి బాధలన్నిటికీ ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది అనమాట. అన్ని కష్టాలకి ఇదే పరిహారం అని కాదు, మనకు వచ్చిన దాన్ని బట్టి ఒక్కొక్క పరిహారం ఉంటుంది. ఈ పరిహారాల్లో ఆలయ సందర్శన కూడా ఒక పరిహారం. అందుకే మన పెద్దలందరూ ఇలా బాధలు ఇలా కష్టాలు కోరికలు ఉన్నప్పుడు ఏమని చెప్తారంటే ఈ ఆలయాలకి వెళ్ళి దర్శించుకోండి అని చెప్తూ ఉంటారు. అయితే మన కర్మ తీరేంత వరకు ఈ ఆలయాలకి వెళ్ళాలని పరిహారాలు చేయాలి అని మనకి బుద్ధి పుట్టదు. ఈ కర్మ విపాక శాస్త్రం గురించి మనం మరోసారి తెలుసుకుందాం. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాం, ఏ ప్రయత్నంలోనూ ఫలితం రానప్పుడు ఈ ఒక్క ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా. ఈ మాల్యాద్రి కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, అంటే ఆహార పదార్థాలు వాటర్ ఇలాంటివన్నీ తీసుకుని వెళ్ళండి. మర్చిపోకండి, ఈ ఆలయం శనివారాల్లో మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయం అడ్రస్ ఇంకా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలనే వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. స్వామివారి కృపాకటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.